గురుగారు ఈ ప్లవనామ సంవత్సరం ఈ ఉగాది ప్లవనామ సంవత్సరానికి సంబంధించి ముఖ్యంగా మనకు తీసుకుంటే రాజు వచ్చి కుజుడు సో కుజుడు అనేటువంటి వాడు జనరల్గా ఇస్తాడు అంటే శత్రుత్వానికి కారకుడు ఓకే ముఖ్యంగా రోగానికి బ్రీతింగ్ రిలేటెడ్ రోగానికి కారకుడు న్యూరో రిలేటెడ్ మానసికమైన ఇబ్బందులకు ఆయనే ఇస్తాడు అలాగే రుణాలు డబ్బు విపరీతంగా అప్పు లేదా అప్పుల్లో కూరుకుపోవడం ఇవన్నీ కూడా ఆయనే ఇస్తాడు అంటే ఈ సంవత్సరం జనాలకు సంబంధించి అసలు ప్రపంచానికి సంబంధించి ఎలా ఉండబోతుంది మనం చెక్ చేద్దాం ఫస్ట్ రైట్ ముఖ్యంగా వచ్చే ఆదాయానికి ఖర్చుకు పొంతన కుదరక ప్రజలు ఆర్థిక లేమితో ఇట్ల ఇక్కట్ల పాలవుతారు అంటే అసలు వచ్చే రాబడికి దీనికి సంబంధం ఉండదు అలాగే వినోదం ఆహార భారతాలు ఆ రెండు కూడా మనుషుల జీవన గమనాన్ని మార్చేస్తాయి అంటే జనాలు డబ్బు లేకుండా ఎంటర్టైన్మెంట్ మీద ప్రాధాన్యత పెడతారు ఓకే విపరీతంగా డబ్బు ఖర్చు పెడతారు అలాగే విద్య మద్యం వైద్యం మూడు వ్యాపారాలు విపరీతంగా విచ్చలవిడిగా సాగుతాయి అన్ని రంగాల్లోనూ అధర్మం విజృంభిస్తుంది ఇది ఇది కుజుడు అన్ని రంగాల్లో అధర్మం విజృంభిస్తుంది అలాగే హైదరాబాదులో మత రాజకీయ సంఘర్షణలు దారితీసే అవకాశం ఉంది ఓకే ఈ సంవత్సరము మతపరమైన విషయాలు మరియు ముఖ్యమైనటువంటి మతాలు కొన్ని ఉద్యమాలు నిరసనలు చేయడం వల్ల గొడవలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమైన నగరాల్లో దేశవ్యాప్తంగా ఓకే ముఖ్యంగా వ్యవసాయం విపరీతంగా అభివృద్ధిలోకి వస్తుంది చాలా పాజిటివ్ ఈ సంవత్సరం మనం అలాగే ఎండలు విపరీతంగా ఉంటాయి రెండు వేల ఇరవై ఒకటి ఎండలు తట్టుకోవడం మనం అలా కాదు చాలా భయంకరంగా ఉంటాయి ఇప్పటివరకు చూడటటువంటి ఎండలు ఉంటాయి ఓకే అలాగే తెలంగాణలో భూముల రేట్లు ఆకాశాన్ని అంటుతాయి విపరీతంగా పెరుగుతాయి తెలంగాణలో అసలు భూములు మనం ఊహించినటువంటి రేటుకు పెరుగుతాయి ఒక ముప్పై లక్షలు ఉన్న ఎకరము డెబ్బై నుండి కోటి రూపాయలు బలుగుతుంది రాబోయేటువంటి ఒక సిక్స్ మంత్స్లో సమాజంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో వన్ గ్రామ్ గోల్డ్ వేసుకునే మనుషులు ఎక్కువగా ఉంటారు అంటే ఒరిజినల్ గోల్డా లేకుంటే వన్ గ్రామ్ గోల్డ్ అని అనుమానపడాల్సిన పరిస్థితి వస్తుంది కారణం ఏంటంటే షో పెరిగిపోయి జనాలు అప్పులు దొరక్క సో వన్ గ్రామ్ గోల్డ్ వేసుకొని ఇది గోల్డ్ అని చెప్పుకొని అప్పులు తీసుకుంటారు కాబట్టి దయచేసి అప్పులు ఇవ్వకండి అదొకటి గుర్తుపెట్టుకుంటే అప్పులు ఇస్తే తిరిగి రావు గొప్ప గొప్ప నాయకులు ఉన్నత ఉన్నత అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్నవారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే ఓవరాల్ ఓవరాల్గా ఇండియా లెవెల్లో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు అవ్వచ్చు మంత్రులు అవ్వచ్చు ఐఏఎస్ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు మాజీ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉంటారు నేను ముఖ్యమంత్రులే అంటున్నాను అలాగే విచిత్రంగా చెల్లని ఓట్ల నుండి నాయకులు ఎన్నికవ్వబడతారు అంటే చెల్లని ఓట్లు కూడా కౌంట్ చేస్తారు కౌంట్ చేసి నాయకులు ఎన్నుకుంటారు ఈ సంవత్సరం ఈ సంవత్సరం జరిగే ఎన్నికలల్లో కొన్ని చెల్లని ఓట్లు కూడా కౌంట్ అని అర్థం అది ఏదైనా కావచ్చు ఇప్పుడు ఉదాహరణ బెంగాల్ తీసుకుందాం అసలు ఇంతకుముందు రోహింగ్యాలను ఓటకు లేదన్నారు వాళ్ళు నిలబడదామన్నారు ఇప్పుడు వాళ్ళకు దండాలు పెడుతున్నారు కాళ్ళు మొక్కుతున్నారు అంటే ఓటు అంత తీవ్రమైనటువంటి స్టేక్ వచ్చిందా అలాగే ఈ సంవత్సరం పోలీసు శాఖ వారికి మంచి పేరు వస్తుంది అలాగే ఫ్యాక్టరీలు గనుల్లో ప్రమాదాలు నౌకలు మునిగిపోవుట అంతరిక్ష నౌకలు విఫలం చెందడం దానివల్ల ధన ప్రాణ నష్టానికి కారణమవుతుంది వీటిల్లో చాలా వరకు కష్ట నష్టాలకు కారణం విద్రోహ చర్యలు కారణమవుతాయి అంటే సంఘ విద్రోహ చర్యలు చేపట్టడం వల్ల లేకుంటే తీవ్రవాదుల వల్ల ఇలాంటి నష్టాలు జరుగుతాయి ఏంటి అంటే ప్రమాదాలు ఫ్యాక్టరీలో ప్రమాదాలు అవ్వచ్చు గనుల్లో ప్రమాదాలు అవ్వచ్చు నౌకలు మునిగిపోవడం కావచ్చు అలాగే శాటిలైట్స్ పడిపోవడం కావచ్చు అలాంటివి ఈసారి పంట బాగా పండుతుంది అలాగే పొగాకు మిర్చి పత్తి నూనె గింజలు నిత్యావసరాలు మినుములు వేరుశనగ కందిపప్పు బంగారం వెండి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం అధికంగా ధరలు కలిగి ఉంటాయి ఓకే పాలు పెన్ పండ్లు వెన్న నెయ్యి ధరలు ఆకాశాన్ని అంటాయి అలాగే వ్యవసాయానికి ప్రభుత్వ పరంగా అండదండలు బాగా లభిస్తాయి అంటే సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ వ్యవసాయాన్ని రైట్ తెలుగు రాష్ట్రాలలో రెండుసార్లు తుఫాన్ రావడం వల్ల సమస్యలు అధికంగా ఉండే అవకాశం ఉంది అంటే ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది తెలుగు రాష్ట్రాల్లో రెండుసార్లు అలాగే ఈసారి దానిమ్మ పండ్లు బత్తాయి ఇవి విపరీతంగా పూలు విపరీతంగా ధరలు కలిగి ఉంటాయి అంటే ఎక్కువగా రేట్ వస్తుంది వాటికి ఓకే ముఖ్యంగా కలుషిత ఆహారం వల్ల కలుషిత పానీయాల వల్ల చాలా రకాల ఇబ్బందులు దేశంలో ఏర్పడతాయి మద్యానికి విపరీతమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది ఆల్రెడీ ఉంది కుజుడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఈసారి ఈ ఈ రెండు వేల ఇరవై ఒకటికి ముందు మద్యం ఇరవై ఒకటి తర్వాత మద్యం అనుకోవాలి బా అంటే ఈసారి విపరీతంగా సేల్స్ పెరుగుతాయి మరీ ముఖ్యంగా సిగరెట్లను మద్యాన్ని స్త్రీలు ఆదరించడం గమనార్హం స్త్రీల సంఖ్య పెరుగుద్ది స్త్రీల సంఖ్య పెరుగుతుంది సో మద్యాన్ని సిగరెట్లను ఆదరించే వాళ్ళల్లో వినియోగించే వాళ్ళల్లో స్త్రీల యొక్క సంఖ్య పెరుగుతుంది దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రతికూల సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు మరియు ఉపద్రవాలు గోచరిస్తూ ఉన్నాయి సౌత్ ఇండియాలో ఐదు రాష్ట్రాల్లో ఖచ్చితంగా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి దక్షిణ భారతదేశంలో ఆస్ట్రేలియా మరియు శ్రీలంక దేశాల్లో తీవ్రవాదుల యొక్క ఉనికి కనిపిస్తుంది ఈ సంవత్సరం రంగునీళ్ళ వర్షాలు పడతాయి కొన్ని కొన్ని ప్రదేశాల్లో ఎరుపు నీళ్ళ వర్షాలు పడతాయి ఈ సంవత్సరం అడవి అగ్నికి ఆహుతవుతుంది పట్టణ ప్రాంతాల్లో విపరీతమైనటువంటి వర్షపాతం వల్ల వరదలు ఏర్పడతాయి ఆకాశంలో చాలా వింతలు సంభవిస్తాయి పట్టపగలు చీకటి ఏర్పడడం ఈ సంవత్సరం ప్రత్యేకత ఓకే మిట్ట మధ్యాహ్నమే చీకటి ఆవరిస్తుంది ఇది ఈ సంవత్సరం యొక్క ప్రత్యేకత అన్ని రకాల క్రీడలలో స్త్రీలు ఆధిపత్యంలో ఉంటారు మరీ ముఖ్యంగా రాజకీయాలలో అలాగే ఉన్నత పదవులలో స్త్రీలు ఎంపికవుతారు ఈ సంవత్సరం నట్టింట్లో ఓటీటీ పేరుతో అశ్లీలం అద్దులు దాటి పోతుంది సో ఓటీటీ పేరు మీద నట్టింట్లోకే అశ్లీలం అనేది వచ్చింది ఇన్ని రోజులు మొబైల్లో ఉండేది ఇప్పుడు టీవీలోకి వచ్చింది శృంగారాన్ని ప్రేరేపించే ఉత్ప్రేరకాల వినియోగం చాలా అధికమవుతుంది ఇది కొన్ని విమర్శలకు కొన్ని సంఘటనలకు అంటే బాధాకరమైన సంఘటనలకు దారితీస్తుంది అంటే కొంతమంది వాడి సమస్యల పాలయ్యే అవకాశం ఉంది చనిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి యువత విందు విలాసాలకు బానిసలవుతారు తేలికగా డబ్బు సంపాదించాలి అనేటువంటి మార్గాలు అధికమవుతాయి సో దానివల్ల నేరాల్లో యువకుల పాత్రే కీలకమవుతుంది వావే వరుసలు గంగలో కలుస్తాయి ముఖ్యంగా భారతదేశ ఆర్థిక పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది జూన్ జూలై ఆగస్టు మాసాల్లో భారతదేశానికి సంబంధించి అతి పెద్ద సమస్య లేదా ఒక అతిపెద్ద రాజకీయ నాయకుడికి సంబంధించిన ఆరోగ్య భంగము అనేటువంటిది కనిపిస్తోంది మరొక్కసారి గుర్తుంచుకోండి జూన్ జూలై ఆగస్ట్ ఓకే చైనాలో కరువు తాండవిస్తుంది భారతదేశంలో సంతాప దినాలు ప్రకటించబడతాయి ఈ సంవత్సరం ఓకే భారతదేశానికి యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురిస్తుంది సినిమా రంగానికి విపరీత కష్టాలు ఓకే తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ మధ్య యుద్ధం ఉత్తర కొరియా అధ్యక్షుడికి కష్టకాలం చైనా మరియు రష్యా దేశాల్లో అంతర్గత పోరాటాలు ఉద్యమాలు తీవ్రమయ్యేటువంటి అవకాశాలు అమెరికా హెచ్ వన్ వీసాల కోసం ప్రయత్నించే వారికి బ్రోకర్ల వల్ల కష్ట నష్టాలు దయచేసి బ్రోకర్లను నమ్మకండి అమెరికాలో ఎవరైతే మీరు హెచ్ వన్ వీసాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో డైరెక్ట్గా చేసుకోండి ఆన్లైన్లో బ్రోకర్ల జోలికి వెళ్ళకండి నష్టపోయే అవకాశం ఉంది జ్యోతిరాదిత్య సింధియా జాతకం చాలా బాగుంది మమతా బెనర్జీ జాతకం బాగుంది హిందూ మతం మీద దాడి పెరుగుతుంది హిందూ మతం కోసం హిందువులంతా ఏకమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది క్రికెట్లో శిఖర్ ధావన్ రోహిత్ శర్మ మయాంక్ అగర్వాల్ కెఎల్ రాహుల్ విపరీతంగా రాణిస్తారు రాజకీయ నాయకులు ఉదయం ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ అనే చందంగా దేశం తయారవుతుంది ప్రజల్లో అనారోగ్యం తాండవిస్తుంది అతిపెద్ద రాజకీయ నాయకుడు జైలు పాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కేంద్రంలో రాష్ట్రంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం అవ్వచ్చు తెలుగు రాష్ట్రం అవ్వచ్చు తెలంగాణనే కావచ్చు ఓకే మలేషియా ఇండోనేషియా అండమాన్ దీవులకు భూకంప ప్రమాదం పొంచి ఉంది మరీ ముఖ్యంగా ఇండోనేషియాకు సునామీ హెచ్చరికలు ఏర్పడతాయి తమిళనాడు సముద్ర తీరం అంతా అల్లకల్లులంగా మారుతుంది దేశంలో ప్రఖ్యాతి చెందినటువంటి ఒక స్త్రీకి అనారోగ్య సూచనలు కనిపిస్తూ ఉన్నాయి విరాట్ కోహ్లీ జాతకం బాగాలేదు యూరప్ ఖండానికి జాతకం బాగాలేదు దేశంలో మరికొన్ని బ్యాంకులు దివాలా తీసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి జర్మనీ జపాన్ ఆర్థిక పరంగా నష్టపోతాయి విచిత్రంగా అమెరికా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతుంది సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం తెలంగాణలో భూములకు రెక్కలు వస్తాయని అలాగే బిఎస్ఎన్ఎల్లో వివాదాలు సమస్యలు ఏర్పడతాయి భారతదేశాన్ని శాసించినటువంటి టెలికాం సంస్థ విచిత్రంగా ఈ సంవత్సరం నేరాల్లో స్త్రీల పాత్ర అధికమవుతుంది ఆల్రెడీ చూస్తున్న కొత్త కొత్త సంఘటనలు ఫ్లోరిడా లుథియానా లాస్ యాంజల్స్ టెక్సాస్ సౌత్ ఆఫ్రికా ప్రాంతాల్లో ప్రకృతి వరద భీభత్సం కనిపిస్తూ ఉంది అమెరికాకు సంబంధించి కమల్ హాసన్ జాతకం బాగాలేదు పాలకులపై ప్రజలలో ద్వేషభావం పెరుగుతుంది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం కమల్ హాసన్ ఆరోగ్యంగా ఉంది లేదు రాజకీయంగా బాగాలేదా రైట్ సో పాలకులపై ప్రజలలో ద్వేషభావం పెరుగుతుంది అంటే పాలించే వాళ్ళ మీద ప్రజల్లో తిరుగుబాటు ఉంటుంది లేదా వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి సింధు నది పుష్కరాలు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి డిసెంబర్ వరకు ఉన్నాయి ఈ సంవత్సరం శుక్రమౌఢ్యమి మరియు గురుమౌఢ్యమి రెండు వస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీ ఆలోచనలో మార్పు కనిపిస్తూ ఉంది అంటే ఆయన డెవలప్ అయ్యేటువంటి దిశగా ఇన్ని రోజులు పప్పు పప్పు అన్నటువంటి ఆయన పప్పు చారుగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది పప్పుకి పప్పు చారుకి చాలు తేడా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి ఒక ప్రముఖ హీరోయిన్ ప్రముఖ హీరోకు ఆరోగ్య భంగం కనిపిస్తూ ఉంది పరిశ్రమలో ఒక ప్రముఖ హీరోయిన్ మరియు ఒక ప్రముఖ సింగర్కు సంబంధించి అలాగే కొంతమంది యాంకర్లకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి జీవితం సంచలనాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది మరీ ముఖ్యంగా తెలుగు టీవీ యాంకర్లకు సంబంధించి రాజకీయ అరంగేట్రం చేద్దామనుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అంటే కొంతమంది యాంకర్లు రాజకీయంగా రావాలి అనేటువంటి కోరికతోటి ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది శ్యామల ఈ సంవత్సరానికి సంబంధించి అనసూయ వర్షిణి శ్రీముఖి రష్మి ఈ నలుగురికి కొత్త కొత్త అవకాశాలు ఎత్తుక్కుని వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది వీళ్ళ జాతకాల్లో ఈ సంవత్సరం ఆదాయం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఓకే టీవీ రంగానికి సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పుడు మనం అనుకున్న కొంతమంది నటీమణులు నటులు కాదు నటీమణులు విచిత్రంగా రాజకీయ రంగ ప్రవేశం సంచలనంగా మారే అవకాశం ఉంది ప్రధానమంత్రి మోడీకి సమస్యలతో పాటు తన ప్రాభవం తగ్గేటువంటి అవకాశం ఉంది మోడీకి సమస్యలతో పాటు ప్రాభవం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది ఓకే కాంగ్రెస్ పార్టీలో మరియు దేశంలో రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీల శకం మొదలవుతుంది అంతే వాళ్లలో వాళ్లకు మంచి పేరు వచ్చే అవకాశం ఉంది తెలుగు చిత్ర పరిశ్రమకు గడ్డుకాలం ఒక హీరోయిన్ వ్యక్తిగతమైన జీవితం విమర్శల పాలవుతుంది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాన్ని చేజిక్కించుకోవడం కోసం కేంద్రం చేసే ప్రయత్నాలు ఫలించవు ఓకే ఇవి ఓవరాల్గా సో ఒకసారి మనం ఇవి టోటల్గా ఈ ప్లవనామ సంవత్సరానికి సంబంధించినటువంటి ఓవరాల్ ఫలితాలు కాలజ్ఞానం ఓవరాల్ ఫలితాలు రైట్ రైట్ ఈ ఈ జాతకాల్లో ముఖ్యంగా రైతులకి వ్యాపారులకు ఎలా ఉంటుంది రైతులకి విశేషించి యోగకాలం ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు చాలా విపరీతమైనటువంటి అనుకూలము ఓకే ఖచ్చితంగా అన్ని పంటలు వేసినటువంటి పంటలు అన్ని చేతికి వస్తాయి ఓకే మంచి రేట్లు వస్తాయి సో చాలా అనుకూలంగా ఉంటుంది రై వ్యాపారులు వ్యాపారులు నేను చెప్పినట్టు మద్యం విద్య వైద్యం అయితే సూపర్ ఇక తిరుగులేదు ఓకే సో అలాగే మిగతా వ్యాపారం మరీ ముఖ్యంగా ఈ రే జనరల్ స్టోర్స్ అంటారు కదా ఈ జనరల్ స్టోర్ వ్యాపారం అంటే మనకు ఇంటికి సంబంధించినటువంటి సరుకులు అవన్నీ కూడా రేట్లు హై ఉంటాయి వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉంటారు ఓకే మీరు ముందు ఒక అంటే మొత్తం సంవత్సర కాలానికి సంబంధించి ఏం జరగబోతుంది చెప్పినప్పుడు భూముల రేట్లు పది రెట్లు ఇరవై రెట్లు కాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకొచ్చారు చాలా రంగాల్లో డబ్బు ఖర్చు కనిపిస్తుంది కానీ రానున్నదంతా కరోనా కాలం కదా అసలు వ్యాపారాలన్నీ కుంటుబడే పరిస్థితి ఉంది కదా ఈ ఈ అనూహ్యమైన పెరుగుదల ఎలా సాధ్య విధంగా ఇప్పుడు రియల్ ఎస్టేట్కు యాక్చువల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను తెలంగాణలో భూముల రేట్లు అన్నా ఓకే ఇండ్ల రేట్లు అనలే అచ్చా ఓకే రియల్ ఎస్టేట్లో బిఆర్ఎస్ వేరు ఎల్ఆర్ఎస్ వేరు సో నేను బిల్డింగ్ల గురించి మాట్లాడలేదు నేను ఫ్లాట్ల గురించి మాట్లాడలేదు నేను ల్యాండ్ల గురించి మాట్లాడుతున్నాను ఓకే ఎందుకు ల్యాండ్ల గురించి మాట్లాడుతున్నా అంటే ఎక్కడైతే చాలామంది ఇంజనీర్లు బయట దేశంలో పని చదువుకున్న వాళ్ళు పనిచేసిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చి ఒక పది ఇరవై ఎకరాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నారు ఓకే సో దానివల్ల వ్యవసాయానికి ఇంపార్టెన్స్ పెరుగుతుంది అలాగే ల్యాండ్ రేట్లు వేరు ఇండ్ల రేట్లు వేరు మీకు ఫ్లాట్ల రేట్లు పదేళ్లు పెరిగి పడిపోతుంది బట్ ల్యాండ్ రేటు పెరుగుతానే ఉంటుంది లైఫ్ లా సో నేను ల్యాండ్ రేట్లే పెరుగుతాయి అంటున్నాను నేను తెలంగాణలో భూములకు రెక్కలు వస్తాయి దీన్ని వెనక్కి తీసుకోను వంద శాతం మీకు ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా ఇప్పుడు ఉన్నటువంటి ఎకరా ముప్పై లక్షల ల్యాండ్ నలభై లక్షల ల్యాండ్ డెబ్బై లక్షలు ఎనిమిది లక్షలకు పోతుంది రాసుకోండి నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం శ్రీ చిట్ ఫండ్స్ భవిత శ్రీ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా